గోలింట్ల పట్టణంలో కంటైన్మెంట్ జోన్లు తొలగింపు. గోలింట్ల పట్టణంలో ప్రధాన రహదారుల్లో పలుపాలు వీధుల్లో కంటైన్మెంట్ జోన్లు తొలగించినట్లుగా తహసీల్దార్ బాలకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. 28 రోజులుగా ఇలాంటి కొత్త కరోనా కేసులు నమోదు కాకపోవడంతో మంగళవారం కంటైన్మెంట్ జోన్లు తొలగించినట్లుగా చెప్పారు. తర్వాత 28 రోజుల పాటు మసీద్ సర్కిల్ ఇవన్నీ కంటైన్మెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు కరావల్పల్లి తాండా కూడా చేయడం జరిగింది. తర్వాత రాజీవ్ కాలనీ, మూడు కంటైన్మెంట్ క్లస్టర్లు మనకున్నాయి. వాటిలో భాగం 28 రోజులు పూర్తయిన కారణంగా దీనిపై ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఈరోజు కంటైన్మెంట్ అధికారి కూడా మన వారంలను సందర్శించి ఇప్పుడు నిర్వర్తించాల్సిన దానిపైన మేము ముఖ్య శాఖ అధికారులందరూ కూడా చర్చించడం జరిగింది. దాని విషయంలో ఈ రెండు కంటైన్మెంట్ క్లస్టర్స్ ముందుగా కరావల్పల్లి తాండా, తర్వాత మసీద్ సర్కిల్ ఈ రెండు కంటైన్మెంట్ జోన్లను పాక్షికంగా సడలింపు చేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న చూసుంటారు మీరు పేపర్లో, కలెక్టర్ గారి నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి. 30 తారీఖు వరకు కూడా మన జిల్లాలో ఇంకా ఆంక్షలు అనేటివి ఉండడం జరిగింది. అయినప్పటికీ కొద్దిగా సడలింపు ఇస్తూ మనం స్వీయ క్రమశిక్షణతో ఉంటే మనకు ఇబ్బంది లేకుండా మన యొక్క వ్యాపారాలు కానీ మన యొక్క సర్వీసెస్ కానీ మన లైవ్లీహుడ్ను మనం కాపాడుకోగలుగుతాం. అట్లా కాకుండా కొంచెం అజాగ్రత్త వహించినా, మీలో ఎవరు అజాగ్రత్త వహించినా మళ్ళీ మరొక నెల రోజులు, మళ్ళీ ఒక 2 నెలల రోజులు మనకు నెల రోజుల పాటు మరి ఈ ఏ కష్టం లేకుండా చేసుకోదగిన మాట మీ చేతుల్లోనే ఉంది, మనందరి చేతుల్లోనే ఉంది. ఒక్క కేసు మళ్ళీ వచ్చినా మరో హిందూపురము, మరో అనంతపురంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున నేను ఒక వారం రోజులుగా 50 నుంచి 60 కేసులు అనంతపురంలో వస్తున్నాయి. తెలుసా మీకు, ఒక అనంతపురం టౌన్ లోనే అలాంటి పరిస్థితి మనం గోరంట్లో రావాలా, రాకూడదంటే మనం ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అంటే, మొదటగా పూర్తిగా నియంత్రణ అనేది తొలగించడం లేదు. మన జాగ్రత్త కోసమే కొద్దిగా టైమింగ్స్ అనేది నిర్ణయిస్తాం. ఇప్పుడు మనందరి సమ్మతితోనే అది జరుగుతుంది. రెండవది, ప్రతి ఒక్క మీ షాప్ కు మీతో ఒక సమ్మతి పత్రాన్ని తీసుకుంటాం, ఒక యాక్సెప్టెన్స్ రిసిప్ట్. ఏమి అంటే, ప్రతి ఒక్క షాప్ దగ్గర మీరు ఖచ్చితంగా శానిటైజర్,